నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న తిరుమల స్కూల్స్ వద్ద ఉన్నాం. ఇప్పుడు అంతా కూడా పర్యావరణంతో పెద్ద ముప్పే అయిపోయింది. పర్యావరణం పెను సమస్యగా కూడా తయారైంది. ఢిల్లీ వంటి మహానగరాల్లో డీజిల్ కార్లను బ్యాన్ చేశారు. అలాగే ప్రతి పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్నాడు ఈ తిరుమల స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి. తాను తనకున్న నైపుణ్యాన్ని అంతా కూడా పదును పెట్టాడు. బ్యాటరీ వెహికల్ని తయారు చేశాడు. అలాగే కాదు, బ్యాటరీ కారు కూడా రూపొందించాడు. ఇవన్నీ కూడా సోలార్తో ఛార్జింగ్ పెట్టే విధంగా అతను అమర్చుకున్నాడు. అతని ప్రతిభకు హిందుస్థాన్ కంపెనీ కూడా మెచ్చింది. అలాగే కంపెనీ వాళ్ళతో పాటు ఇక్కడున్న స్కూల్ విద్యార్థులు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అసలు ఈ వెహికల్ ఏంటి, ఆ కారు ఏంటి, ఈ తయారేంటి, ఈ విధానం అంతా కూడా ఈ ఎపిసోడ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. పర్యావరణం నుంచి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో, అలాగే ప్రజలు ఉన్నారో, వీరందరినీ బయట పడేయాలంటే ప్రభుత్వాలు ఏం చేసినప్పటికీ ప్రజల్లో చిత్తశుద్ధి ఉండాలి. అలాగే మనకి తయారు చేసి కంపెనీ కూడా అటువంటి ప్రొడక్ట్స్ అందించాలి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా సామాన్యులకు భారంగా ఉన్నాయి. కొనుక్కున్న అయితే కొనుక్కోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో పర్యావరణంతో పాటు నడిచే పర్యావరణం పెనుముప్పుగా తయారయ్యే వాహనాలనే వాడాల్సి వస్తుంది. అయితే మన ముందు తిరుమల స్కూల్లో చదువుతున్న, ఇంటర్మీడియట్ చదువుతున్న సుధాకర్ ఉన్నారు. ఈయన 7వ తరగతి నుంచే తనకంతా కూడా ఎలక్ట్రానిక్స్లో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. దాన్ని తండ్రి కూడా ప్రోత్సహించారు. దాంతో అప్పటి నుంచి కూడా ఇటువంటి వాహనాలు తయారు చేయటం, అలాగే ఇదే కాకుండా యాక్సిడెంట్ జరిగితే ముందుగా మనకి ఇన్ఫార్మ్ చేసే పరికరాన్ని కూడా ఎప్పుడో తయారు చేసేసారు. అసలు ఈ వెహికల్ ఎలా తయారు చేశారు, ఈ వెహికల్ తయారు చేయడానికి స్ఫూర్తి ఎవరు, ఇవన్నీ కూడా సుధాకర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు సుధాకర్, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చదువుతున్నావు, ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, తిరుమల కాలేజీలో చదువుతున్నాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నీకు ఇటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేయాలన్న స్ఫూర్తి ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచే నాకు ఉండే సార్ ఎలక్ట్రానిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ సార్. అలాగే 7th క్లాస్లో అనేది నేను ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసాను సార్. ఫస్ట్ ఎలక్ట్రికల్ సైకిల్స్ బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసాం సార్. తర్వాత ఇంకా అలా ఇంట్రెస్ట్ మీద బండి తయారు చేయాలని, కార్ తయారు చేయాలని అలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. డాడీ కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించేసా దాని మీద తయారు చేయగలను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తయారు చేసిన ఈ వెహికల్ ఉంది కదా, దీన్ని ఏంటిది, ఏ వెహికల్ ఇది? ఇది Yamaha R15 స్కెల్టన్ సార్. దాని బాడీస్ అన్నీ కూడా నువ్వు పాత వస్తువుని తీసుకున్నావు, స్క్రాప్ నుంచి తెచ్చావు? స్క్రాప్ వస్తువుని తీసుకున్నావు. తీసుకుని ఏం చేసావు నువ్వు, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి మా ప్రేక్షకుల కోసం. తీసుకున్న వెంటనే మేము మొత్తం దీనికి పాలిష్ చేసి రస్ట్ అంతా తీసాం సార్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మా పాత బ్యాటరీ బైక్ వీల్ ఉంది సార్. ఆ బ్యాటరీ బైక్ ఏంటంటే ప్లాస్టిక్ బాడీ కదా సార్, ప్లాస్టిక్ బాడీ మొత్తం విరిగిపోయి పోయింది సార్. ఓన్లీ మనకి హబ్ మోటార్ అనేది ఉంది సార్, పనిచేస్తుంది సార్ వర్కింగ్ కండిషన్లో. ఈ హబ్ మోటార్ని తీసుకొని మేము బైక్ తయారు చేస్తామని చెప్పి తీసుకొచ్చాం సార్. తర్వాత ఎదరున్న డిస్క్ బ్రేక్ పనిచేస్తుంది సార్. ఆ ఈ వీల్ ఉండాలి సార్ మామూలుగా అయితే, కానీ ఈ సైజ్ వీల్ అనేది వెనకాల ఒక చిన్న వీలు, ఎదర చూస్తేనేమో పెద్ద వీలు పెట్టావు. దీనికి రన్నింగ్ లో ఏం తేడా ఉండదా? తేడా ఉండదు సార్. ఎందుకనంటే ఇది మామూలు హబ్ మోటార్ అనేది దాని ఉన్న పవర్ అంతా యూజ్ చేసి తిప్పుతుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏముంది సార్. ఎందుకంటే ఒక బ్రేక్ ద్వారా కూడా స్కిడ్ అవ్వకుండా ఉంటుంది సార్ ఇది బండి, ఈ వెహికల్. ఎస్ సార్, ఎందుకంటే వెనకాల బ్రేక్ లేకపోయినా సరే మీరు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసుకుని ఆపుకోవచ్చు, స్కిడ్ అవ్వచ్చు సార్. స్కిడ్ అవ్వచ్చు ఎందుకంటే ఎదర పెద్దది, వెనకాల చిన్న వీల్ ఉంది కదా సార్, దాని మీద స్కిడ్ అనేది అవసరం. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీలో ఏమేమి అంటే నువ్వు ఫార్ములా ఎట్లా తయారు చేసావు ఇది? అంటే ఇవి సెల్స్ తీసుకున్నాం సార్, లిథియం సెల్స్ అని ఉంటాయి సార్. అవి ఆ సెల్స్ అన్ని ఒకసారి పైకి తీసి చూపించదు నాకు. ఈ సెల్స్ లో ఏమేమి పెట్టి ఏమేమి చేశారు మీరు? ఇందులో లిథియం బ్యాటరీస్ అని సెల్స్ ఉంటాయి సార్. అవి ఇలా సీరీస్ గా 48 వోల్ట్స్ వచ్చేలాగా మనం సెల్స్ అనేది 13 సెల్స్ వేయాలి సార్ సీరీస్ లో. దానికి మనం వెనకాల ఎక్స్ట్రా బ్యాకప్ కావాలనుకుంటే ఇలా పెంచుకోవడమే సార్. సెల్స్ అనేవి ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఎక్కువ దూరం అనేది ప్రయాణించు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదవలేదు, అలాగే ఆటోమొబైల్ సంబంధించిన మీ కుటుంబంలో కూడా ఎవరు లేరు, అట్లాంటిది నీకు ఇంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది?
డాడీకి బాగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్, అదే ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చింది సార్. దాని మీద ఎంత అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయదు కదా సార్, మార్గాలు ఉంటాయి కదా సార్, ఏదో కృషి ఉండాలి కానీ ఏదో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఇప్పుడు మనం తయారు చేసిన ఈ బ్యాటరీని పవర్ మీద లేకపోతే సోలార్ పవర్ మీద మీరు వినియోగిస్తున్నారా? సోలార్ పవర్ మీద. ఇప్పుడు వరకు అయితే మనకి సోలార్ పవర్ మీద బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేది ఎక్కడా లేదేమో. ఉందా? ఉన్నాయి సార్, కానీ వాళ్ళు అన్ని బ్యాటరీస్ని పెట్టరు కదా సార్, ఏదో బ్యాటరీ పెట్టుకుని వదిలేస్తారు. ప్లస్ ఇలాగ మామూలుగా ఉన్న వాళ్ళు సోలార్ మీద వాడరు కదా సార్, కరెంట్ మీద ఎక్కించుకుంటారు వాళ్ళు. అదే, నువ్వు సౌరశక్తి కూడా ఉపయోగించి ఈ విధంగా కూడా కొంచెం పర్యావరణానికి ఉపయోగపడుతున్నావు. దీని వరకు అయితే ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి? ఇది బాగా చిన్న బ్యాటరీ కాబట్టి 1.5 to 2 hours ఎక్కేస్తా సార్. ఇది ఫుల్ చార్జ్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక 30 kilometers వస్తుంది సార్ ఇది. 30 kilometers ఈ 250 watts మోటార్ కి ఈ రేంజ్ వస్తుంది సార్. మళ్ళీ మీకు ఈ మోటార్ వాటేజ్ పెరిగేసరికి ఇంకా డిస్టెన్స్ అనేది లెస్ అవుతుంది. లెస్ అవుతుంది అన్నమాట. అయితే మీరు బాగానే ఉంది, బాగా తయారు చేశారు. అయితే దీని మీద డబుల్ డ్రైవ్ చేయొచ్చా? ఒక్కరే చేయాలా? డబుల్ డ్రైవ్ చేయొచ్చు. హార్స్ పవర్ బాగానే ఉంటుంది. హార్స్ పవర్ ఎంత ఉంటుంది దీనికి? హార్స్ పవర్ అంటే దీనికి మోటార్ కాబట్టి 250 watts మోటార్ కాబట్టి ఇది స్పీడ్ వెళ్ళేది 40 అంతే సార్. దానికి మనం అంత హార్స్ పవర్ అంత రేటింగ్స్ ఇవ్వలేము కదా సార్. ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తే దాన్ని బట్టి మనం హార్స్ పవర్ రేటింగ్ చెప్పినా జనాలకి బాగుంటుంది. మోటార్ సైకిల్ వరకు బాగానే చేశారు. దీని పేరు ఏంటని అన్నారు? యమహా R15 బైక్ స్కెల్టన్ తీసుకున్నాను. స్కెల్టన్ తీసుకుని దీనికి ఎన్ని రోజులు పట్టింది? దీనికి ఒక మా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా ఒకసారి పెట్టుకుని నాకు ఖాళీగా ఉన్న సమయంలో అలా చేసుకున్నాను సార్. ఒక 10 days అలా పట్టింది. సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది ఈ బైక్? సుమారు అంటే మా దగ్గర ఉన్నది ఇది 5000 కి అలా కొన్నాం సార్. ఇది ఉత్తి బైక్, మిగతాయి మాత్రం మా దగ్గర ఉన్నవే సార్. మిగతాయి అన్ని ఈ బ్యాటరీతో సహా మా దగ్గర ఉన్నవే కాబట్టి ఇంకా ఓన్లీ పెయింటింగ్ తప్ప మిగతాయి ఖర్చు ఉంటుంది సుమారు ఒక 6000 to 7000 అంతే. ఇంచుమించు 10,000 రూపాయల్లో మీకు ఒక వెహికల్ వచ్చేస్తుంది. రోజు స్కూల్కి వెహికల్ మీద వస్తున్నావా? ఎస్ సార్. అయితే మనకి మోటార్ సైకిల్ వరకు ఓకేనే బాగానే చెప్పావు. అయితే మనకి కారు కూడా నానో కారు, ఇప్పుడు టాటా వాళ్ళు నానో కారును కూడా చాలా సామాన్యుడు కూడా అందుబాటులోకి వచ్చేలా చేశారు. నువ్వు ఇంకా మరింత అందుబాటులోకి వచ్చేలా చేసావు ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని ఎలా రూపొందించావు? దీన్ని కూడా మేము ఎవరి దగ్గర ఉంటే కార్ని తీసుకున్నాం సార్. అంటే వాళ్ళది ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది సార్, మొత్తం ఇంజిన్ పని చేయట్లేదు. దాని మీద వాళ్ళ దగ్గర కార్ అడిగి తీసుకుని మేము ఏం చేసామంటే ఫస్ట్ థింగ్ ఇంజిన్ ఇప్పేసాం సార్. ఇంజిన్ మొత్తం తీసాము. దాని ప్లేస్లో ఇప్పుడు మోటార్ అమర్చాలి సార్, వెనకాల ఉంటుంది సార్ ఇంజిన్ మనకి. దాని ప్లేస్లో అనేది గేర్ బాక్స్కి మోటార్ సెట్టింగ్ ఉండాలి సార్. అన్ని కార్లలాగే మనకి దీనికి కూడా గేర్స్ ఉంటాయి సార్, గేర్స్ ద్వారా మనం నడపచ్చు సార్. దానికి మనం వెనకాల మోటార్ ఫిట్ చేయాలి. నేను 48 volts 1500 watts మోటార్ని ఫిట్ చేశాను సార్ ఇందులో. ఇందులో ఎస్ సార్, ఎందుకంటే 600 kgs సుమారు ఉంటుంది సార్ ఈ కారు. ఆ కార్కి మీకు ఆ మోటార్ వేసేసరికి స్పీడ్ అనేది ఒక 45 ఆ రేంజ్లో వస్తుంది సార్ స్పీడ్. మళ్ళీ మేము 48 volts 30 Ah బ్యాటరీ అనేది వాడాం సార్. ఆ బ్యాటరీకి 25 kilometers అనేది రేంజ్ ఇస్తుంది సార్. ఇందులో సిట్టింగ్ కూడా మామూలుగా మీరు ఇందాక చెప్పినట్టు బైక్ చెప్పినట్టు 5 members కూడా ఇట్లా జర్నీ చేయొచ్చా? ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి? ఒక 4 hours పెట్టాలి సార్. 4 hours పెట్టాలి. సేమ్ ఇందులో ఉన్నది కూడా అదే బ్యాటరీ? అదే బ్యాటరీ. మేము ఎందుకంటే ఇంత తక్కువ బ్యాటరీ తీసుకున్నది మళ్ళీ ఇంకో బైక్ తయారు చేసుకున్నా దానికి కూడా వాడుకునేలా సార్. అదే బైక్ కి మనం ఆ మోటార్ని వేసుకుంటే 70 kilometers అలా వస్తుంది సేమ్ బ్యాటరీ. కార్ కనేసరికి వెయిట్ వల్ల అది డిక్రీజ్ అవుతుంది. అయితే మొత్తానికైతే నువ్వు చేసిన తయారు చేసిన బైక్ కావచ్చు, మోటారు కారు కావచ్చు, ఈ రెండింటికి మంచి మీ స్కూల్లో మీ టీచర్స్ వాళ్ళు ఏమంటున్నారు? బాగున్నాయి సార్, ఎవరు చెప్పినా బాగా చేశారు. ఇప్పటివరకు ఏమైనా కంపెనీస్ ఏమైనా ఫాలో మిమ్మల్ని ఫాలో చేసినాయా? లేదు సార. లేదు, ఇంకా మీరు కూడా పబ్లిసిటీ చేసినట్టు లేరు, అంతేనా? అది మొత్తానికి చెప్పాలంటే మోటార్ సైకిల్ అలాగే కారు కూడా సౌరశక్తితో బ్యాటరీ సహకారంతో తయారు చేశాడు ఈ సుధాకర్. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని తన ప్రతిభకు పదును పెట్టి మరిన్ని తయారు చేసే అవకాశం కూడా ఉంది. మనం ఇప్పుడు ఈ ఇంతటి ఇట్లా తయారు చేయడానికి కారణమైన పేరెంట్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సోలార్ శక్తితో నడిచే బ్యాటరీ వెహికల్ అలాగే బైకు అలాగే కారు తయారు చేసిన సుధాకర్ పేరెంట్ మన ముందున్నారు. ఆయన పేరు సతీష్ గారు. సామాన్యంగా మధ్యతరగతి ఉద్యోగం చేసుకునే ఈయన తన
కుమారుడు చేసే పనిలో ప్రతి పనిలో కూడా భాగమయ్యారు. ఆయనకి ప్రతిదాన్ని కూడా ప్రోత్సహించారు. అందుకే ఇంతటి ఘనత సాధించాడని కూడా మనం చెప్పవచ్చు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్ గారు, ఇప్పుడు మీ అబ్బాయి సాధించిన ఈ విజయాలు, ఏదైతే చిన్న వయసులోనే ఒక ఇంటర్మీడియట్ చదివే వయసులోనే ఒక బైకు సోలార్ శక్తితో బ్యాటరీ సహకారంతో తయారు చేశాడు, అలాగే కారు కూడా తయారు చేశాడు. మరి చిన్నప్పటి నుంచి ఏంటి మనోళ్ళలో ఎలక్ట్రానిక్స్ వైపు ఏదైనా మంచి ఇది ఉండేదంటారా? అంటే ఇది కూడా నా ఫీల్డే కాబట్టి నేను కూడా ఎలక్ట్రానిక్స్లో బాగా కొద్దిగా అనుభవం ఉందండి. దానివల్ల తన ప్రతిభను చూసానండి. చూసి ఇంట్రెస్ట్ నేను చేసుకునేటప్పుడు కూడా తను వచ్చి నాకు హెల్ప్ చేసేవాడు, అటెండ్ అయిపోవాడు అనమాట. కొద్ది కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తన ప్రతిభ ఇంకా తీయాలని తన చేసే దాంట్లో కూడా నేను కోఆపరేషన్ చేశానండి. ప్రతిది కూడా అంటే ఏ వయసు నుంచి మన సుధాకర్ ఇలాగా ఇంట్రెస్ట్ కనబరిచేవాడు అంటారు? 7th క్లాస్ నుంచి కూడా ఉందండి. 7th క్లాస్ నుంచి కూడా బాబులు చూసి యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న ప్రయోగాలు చేయడము, లూప్స్ కూడా వాళ్ళు పంపించారండి, సీట్ పంపించారండి బాబుకి. ఎందుకంటే తను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తే ఫ్రీగా గిఫ్ట్ కింద షీట్ అది పంపించారు. ఏం చదువుతున్నాడు అండి, ఎక్కడ చదువుతున్నాడు? ఇప్పుడు తిరుమల కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అండి. ఐఐటి అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో మనోడు ప్రతిభ చూశారు, ఇప్పటికే 2 ప్రయోగాలు చేశాడు. రాబోయే రోజుల్లో అతను ఏం చేయాలనుకుంటున్నారు? మరి తనకైతే ఐఐటిలో మంచి పొజిషన్ ఉండాలని ఆశ అండి. మరి ఆశ తీర్చాలని మేము సాయసిద్ధాలు మాకుండా ఒప్పులోడి ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తే తనని ఇంకా ఎదురు తీసుకెళ్లాలని. కారు కూడా పైన రూఫ్ సోలార్ వచ్చే సిస్టమ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంటే స్టడీలో కొద్దిగా వెనక పడతాడేమని కొన్ని మేమే వెనకలు అవుతున్నాం. లేకపోతే అది కూడా సేద్యుడు రాబోయే దినాలు. ఇంకా తన కంప్యూటర్ టచ్ కూడా ఉందండి బాగానే. అన్ని విధాలలో కూడా తనకి టచ్ ఉందండి. మరి అది మొత్తానికి అయితే తండ్రి గారు చెప్పేది ఒకటే, ప్రస్తుతం రూపొందించిన బైక్ కావచ్చు, మోటారు కారు కావచ్చు, ఈ రెండింటిలో ప్రోత్సాహం చూశారు, అతని ఇంట్రెస్ట్ కూడా చూశారు. రాబోయే రోజుల్లో అతని ఇంట్రెస్ట్ని బట్టి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, ఆ విధంగానే నేను కూడా ప్రోత్సహిస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సుధాకర్ చదివే స్కూల్ యాజమాన్యం వర్మగారు ఉన్నారు. వర్మగారితో కూడా తన స్టూడెంట్ చేసిన ఈ ప్రతిభకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సౌరశక్తితో ఛార్జింగ్ అయ్యేలా వెహికల్ తయారు చేయడం ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎవరో తయారు చేసినట్టుగా లేదు. ఈ తిరుమల స్కూల్స్లో చదువుతున్న ఇంటర్మీడియట్ చదువుతున్న సుధాకర్ అయితే అద్భుతాలు సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు 7వ తరగతి నుంచి చాలా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతో ప్రతిభను కనబరుస్తున్నాడు. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన వాళ్ళ తండ్రి గారు మరింత ప్రోత్సాహించారు. స్కూల్ యాజమాన్యం కూడా ఇంకా ప్రోత్సహించడంతో ఇప్పుడు ఎక్కడెక్కడో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దీనికి సంబంధించి తిరుమల స్కూల్స్కి సంబంధించిన డైరెక్టర్ స్వరమ గారు కూడా ఆయన మాటల్లో కూడా విందాం. నమస్కారం అండి. పాల్ సుధాకర్ అనేటువంటి మా జూనియర్ ఇంటర్ ఐఐటి విద్యార్థి ఒక అద్భుతాన్ని చేశాడని చెప్పచ్చు. ఇందాక సీతారామరాజు గారు చెప్పినట్టుగా కేవలం ఈ సౌరశక్తితో రన్ అయ్యేటువంటి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి తయారు చేయడం చాలామంది చేశారు. అయినా చాలా ఇన్నోవేటివ్గా చేసినందుకు ప్రత్యేక అభినందనలు అమ్మ నీకు. అంతేకాకుండా మన ఈ సంవత్సరం జరిగినట్టు ఫిబ్రవరిలో వివో కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ తోటి మన ఇక్కడ ఇండియన్ టైమ్స్ వారు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఇలా ఎవరైతే ఇన్నోవేటివ్గా ఇలా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక 3000 మంది విద్యార్థుల్ని ఆహ్వానించగా అందులో మన్నాడు కూడా ఎన్రోల్ చేసుకున్నాడు. అందులో ది బెస్ట్ థింగ్ పాల్ నుంచి ఏంటంటే ఈ తను ఒక ఎల్పిజి గ్యాస్ డిటెక్టర్ అనేది తను ఇన్నోవేటివ్గా చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చాలా పరికరాలు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇతను చేసినటువంటి ఇన్నోవేషన్లో ఈ మొత్తం 3000 మందిలో కూడా కేవలం 25 మంది మాత్రమే దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసుకుంటే సౌత్ ఇండియా తరపున కేవలం మన పాల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఎల్పిజి గ్యాస్ డిటెక్టర్ ద్వారా ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు వెంటనే ఆ పవర్ ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ అయిపోవడమే కాకుండా ఈ అగ్నిమాపక దళానికి ఇక్కడ ఆ ఫోన్ కూడా వెంటనే ఇమీడియట్గా మెసేజ్, ఫోను రెండు వెళ్తాయన్నమాట. మన అడ్రస్తో సహా వెళ్ళిపోయేటట్టుగా ఈ పరికరాన్ని కనిపెట్టడం జరిగింది. ఇది నిజంగా అంటే చాలా ఉపయోగపడేటువంటి పరికరంగా కూడా మనం పేర్కొనవచ్చు అన్నమాట. ఈ అబ్బాయిని ఈ ప్రతిభ గుర్తించి 25 మందిని కూడా పిలవడం జరిగింది. ఈ 25 మంది కూడా ఢిల్లీ వెళ్ళి
ఈ యొక్క ఇన్నోవేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా పేరు సాయిరాజ్ అండి, భీమవరం తిరుమల విద్యా సంస్థలకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. ఈరోజు మా భీమవరము తిరుమల విద్యా సంస్థలకు సంబంధించిన పాల్ సుధాకర్ విద్యార్థి మా దగ్గర జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. తను చాలా అద్భుతమైన ప్రతిభ కనపరచడం, అన్ని మా దగ్గర క్లాసులో చాలా అద్భుతంగా చదవడంతో పాటు కాకుండా చదవడమే కాకుండా చాలా ఇన్నోవేటివ్గా అతని యొక్క ఆలోచన విధానం వల్ల ఈ అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా తను ఎల్పిజి గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ని కనిపెడుతుందో, అలాగే బ్యాటరీ కారు, బ్యాటరీ స్కూటరు ఇవన్నీ కూడా తను కొత్తగా కనిపెట్టడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఎంతసేపు తిరుమల భీమవరము లేదా మా తిరుమల విద్యా సంస్థల్లో విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించడం వలన అతను దేశం మొత్తం మీద, అంటే యాక్చువల్గా ఈ కొత్తగా కనిపెట్టడంలో ఈ దేశం మొత్తం మీద యాక్చువల్గా యువో వాళ్ళు స్పాన్సర్ చేశారు దీన్ని. దాంట్లో దేశం మొత్తం మీద 25 మంది సెలెక్ట్ అయితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా అలాగే సౌత్ ఇండియా నుంచి మా తిరుమల భీమవరం విద్యార్థి ఒకే ఒక్కడు మాత్రమే సెలెక్ట్ అవ్వడం మేమందరం ఆనందదగ్గ విషయంగా దీన్ని తీసుకుంటున్నాము. ఓకే, అలాగే తనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకవైపు చంద్రబండలపై చంద్రయాన్ తోటి మన ఎంట్రీ చాలా సూపర్గా ఉంది, మరోవైపు చూస్తే ఇటువంటి చిన్నారులు చేస్తున్న ప్రతిభ దేశానికి ఎంతో గొప్ప అవకాశం అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి వారిని చూసి మరింత మంది కూడా స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళాలని కూడా మనం కూడా ఆశిద్దాం. ఇది తాజా పరిస్థితి, మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.